అరే మావా ఇడు మావా అది ఉంటది పక్క 500 దబ్బలు మా దగ్గర అర్థమైందా అల్లుడు కలర్ ఊసి కథం అల్లుడు 1000 రూపాయలు కదా అల్లుడు నీ అడిగినాక ఎవడా తెలియవురా నీ అసలు ముసలు అంటే నువ్వు ఏమంటావు గౌరక్క ఏతను బాగుంటుందండి ఓలాడాలి బా నమస్తే ఓలాడదా ఏ కొద్ది బొట్టు పెడితే బొట్టు సినిమా పెడితే బొట్టు బా మరి పొద్దుకే ఉందా లేదా మరి కోటి రూపాయలు ఫుల్ పట్టు లాగాలి అవును గారక్క మా అది రెండు పోయింది అదే నమస్తే అప్పివాలి పిల్లగా ఆగో నాకు ఇట్లా ఉత్తమ అయ్యింది అదే పండుగనే కలుషం ఆడుది నాకు ఇట్లా ఉత్తరం ఆడుది ఇట్లా ఆ బోడే ఆడుది మళ్ళా నీళ్ళే కరువు అసలే అన్న ఎడతారు పిల్లగా నాకు బొచ్చడు పని ఉన్నది పని అంతా తిన్నాక ఆడదంపో తాడు కట్టెం తెప్ప మరి బొచ్చడు పని ఉంటే కట్టెం పెట్టలేదనుకో అరే గుడ్డు గుడ్లు తేవద్దు మన్నాడు ఎన్ని ఎత్తావు 116లా 1016లా ఓ మానవులేదు పొద్దు పొద్దుగా ఇంటి పక్కన వచ్చినావు అల్లుడు వైన బాగా గరం మీద ఉంది పొద్దున పొద్దున పని బాగుంటాయి కదా మళ్ళీ మనల్ని ఇప్పుడే మానేదని తిట్టింది పూసాక ఇంకెంత విడుతుందో తెలియదు బంధం చెప్తుంది మనం భూమి పాలుడు ఎవరు గుర్తుండరా మా సంతానరా మదిన కూర్చొద్దా ఇంకో మదినే నాడు ఇంట్లోకో అది కట్టం చెప్పు బొట్టెట్టిపోతా మళ్ళీ ఆ సూర్యదనకు ఎల్లెదనకు మళ్ళీ ఎదనకు అందరు కూయాలి మళ్ళీ మీ ఎవరు వండుకోవాలి మీ ఎవరు వండుకో మీ చెల్లె కూయాలి మీ అందరు కూసినాక దాన్ని కూయాలనుకో అయ్యో మా అక్క కూత్తగా నాకు దింపడుతుంది మీ చెల్లె అరే మాదిన దగ్గర 500 కానీ మీ బిడ్డ దగ్గర 1000 ఎలా నాడు అది నాడు లేట్ అవుతుంది అయితే పోయి ముందుగా మా చెల్లె కూసినాపో పిల్లగా ఆటంకి వచ్చి నాకు గుర్తు కానీ ఈ వాదనే సప్పుడక లేచి 500 కట్టం చెప్పు తీసుకొని పోతా 500 కట్టడం కాదు ఆటంకి పెడతా కానీ అయితే ముందుగా వాడికి అరే అరే అగం చెప్తావు వింటాడు నేను లేతావు చెప్తున్నావు చెప్తున్నావు వింటావా గుడ్డు కొట్టి పాడైన అంత నీసి నీసి వాసన వచ్చి పాడైతుంది కట్నం లేదు ఏం లేదు అదే నువ్వు కట్నం చెప్తావా మళ్ళీ తీసి బుర్ర మళ్ళీ కట్నం కట్నం అని మాట్లాడుతున్నావు మళ్ళీ కట్నం పెట్టబోదు నాని పిల్లగా చక్క పోయి కట్టం తేపో ఇక గుడ్డు ఇంకా బొట్టు ఉంది ఇంకా తుక్కుతుకే ఎత్తా మళ్ళీ చెప్తానా అదే నాడు అరే ఈయనదిరా ఆ బొట్టి అరే పిల్లగా ఏం పిల్లగానివి మొండి మొక్కపడ నీ మొండి మొదలారని దెంప అచ్చి బొట్టు పెడుతున్నాడు కట్టం ఏ పోదురా అచ్చి పిడాత గుడ్లు బట్ట పెడుతుంది ఏమో చిన్న పోరాడి మా పోరాడు లెక్క ఏమో గుడ్లు బట్టి ఆడుతున్నావు మొల్లి లెక్క శిశీ బాగంతా 10 బాకెట్ల నీళ్ళు అయినా ఈ తానం చేసినా ఇది అంతా పోయేటట్లేదు ఆ బాయిల దుంకుపోయినా ఇంటికి బాయిల ఏం కాదు చేసేట బాయిల మొల్లి లెక్క ఆడతాడు అచ్చా అంత పిడాత కొట్టి ఏమో పొద్దు పొద్దుగాల నుంచి గింత ఆగం చేసినావు ఈ పనంత ఎవరు చేయాలి నీ మిండడే అన్నా ఏర్పడలేదు పిల్లగాడు సల్లగుండా ఎక్కడ పని అక్కడనే ఉందంటే పొద్దు పొద్దుగా వచ్చేమో అంత కొట్టి పాడైండు ఇదంతా ఎట్లా పోయి పాడు కావాలి ఈ నీసువాసన వారం రోజులకు పోయేటట్లేదు బొమ్మలు నిలబడి చూస్తాను ఆయన ఏం చేసిండో కనబడతలేదా గింత గణం పోసిండు అడుగుని తమ్ముని ఆగలేదు అమ్మా ఎందుకు ఎవరి తప్పడుతావు కంపెనీ ఎవరు వేసుకొని అడుగుతావు ఎవరు తిరుపా అది గిట్టిన కలర్ రోజులు కోడుకుంటు రారా ఇయనా
పని చేసుకుంటా టచ్ అనుకుంటా విలిసిపోసిండు, గుడ్లు అన్ని కొట్టిండు, ఇంకా చీకుట్లు కొడతాడు నీ తమ్ముడు. అర్థం కాదు. అరే నీ పైన బొట్టు పెట్టినా అదే ఒక 150 రూపాయలు నీ కలదత్తని చెప్పినా కళ్ళు పైసలు ఏమైనా తాగుతున్నాయని నువ్వు అన్నదిరా, నాకు నాకు స్పై చిర్రు అన్నది నువ్వు వింటే అయ్యా. నీ ఆయన గుడ్డు ఇచ్చినా కొట్టినా బొట్టు వస్తే అప్పటికి వచ్చినా తప్పనా అయ్యానా? అవునే. ఏంటి అవునే అవునే అని నన్ను అడుగుతాను? అది నోరామోరా పిల్లగా, నువ్వు అసలు నన్ను బొట్టు పెడతా అన్నవా? అత్తివేమో మీద పడ్డాడు దుడ్డగా మీద పడ్డాడు పాడితే గుడ్లు కొడితే బొట్టు కొడితే అంత కలర్ కుత్తి చక్క వీక్తివి. ఇప్పుడు అన్ని మీ అన్న కావద్దని చెప్తాను పిల్లగా, చెప్పు చూస్తాను. అత్తే తప్పు కదా? నేనే అరే అది మొత్తం సాయి చెప్తున్నాడు. అరే అవునా మరి వచ్చినా నువ్వు ఉరుకుతావు నన్ను ఉరుకోవని చెప్పడానికి గిరి దగ్గర తీసుకొచ్చినవా? నువ్వు వచ్చి ఎంబలకి కొట్టినావు. ముచ్చడి చెప్పదు అందుకనే ఇక్కడ తీసుకొచ్చిన ఏడికి నీ మా చెత్త అంతే. నువ్వు ఇక దుకాణంలో ఒక నువ్వు షాంపూలు తెప్పో, నేను నడిచి మా పోతా పొలగాడు. నా బొంద షాంపూలు లే, నా బొంద షాంపూలు తెచ్చి నాకు ఏదో ఒకటి చెప్ప. కొట్టదు మరి రారా మోడంటే ఇల్వేలేదురా, ఏడు దొరకట మాట్లాది. అరే మా శంకరాజుని బొట్టు కొట్టద్దా? పాప అది పోదంపా తడు తడు. అరే హోలీ పని కదా రా, కలర్ కూర్చుంటే పోయి కానీ టైం వేస్ట్ చేయకూడదు. బడి అన్నా హ్యాపీ హోలీ. ఎవరా పడ ముఖానికి హోలీ ఆడచ్చారా? సాంసా పని చెప్తుందిరా డే. ఇదిరా హ్యాపీ హోలీ అంటే ఇట్లా ఆడాలి. రారా కోడిగుడ్డు తెచ్చి చూస్తున్నాయిందిరా, మీరు గుడ్డు పెట్టుకుని కూర అనుకుంటే వారా ఇటు రారా నువ్వు ఇట్లా కోరుగులు లేచి చూస్తురు ఏంద్రా. ఇది రా ఓలంటే ఇది తారాలరా ఓలంటే ఓలంటే ఏం చేకుంటురా తీసుకొని చూస్తురే గుడ్లు పెట్టుకుని. ఎవర్రా అమ్మ తోడే ఏందో ఇది, ఆ కొట్టుకున్నాడు కొట్టుకున్నావు ఒక గుడ్డు కొట్టుకుంటా అయిపోగా తీసి పట్టపట్ట ఇది అంపుకున్నావు, పోయి మేము ఇంకోలా కొట్టాలని అన్నా అంత వాసన వస్తుంది ఇంటికొద్దా అని చెప్పు. ఓపడా అన్న ప్రతి ఓరు పనికి ఇట్లే ఉంటారా, నైట్ రా కోలీ ఆడతాడు మళ్ళీ నైట్ ఇంటికో తాగేస్తాడు. ఆ వాసన ఇట్లా భరించుకున్నదే అని తీసి శాసన వస్తలేదా? అరే ఓలు ఆడు అయిపోయింది, మీరు సక్కయించి నడువు నాకు నీదు లెప్పకురు మీరు.
ఏటప్పా పొలం దాకా పోయేత్తరా గుడ్డు కొట్టేపాయిడా ఏ ఇప్పుడు నాకు ట్రైన్ లేదురా కలర్ ఊయిపోవా ఎంత కలర్ ఊయిపోవా అరే కొద్ది బట్టలు మంచిగా విడిచిపెట్టరా పైసా కలర్కి కాలు మొక్తాను బావా అరే నాతో నీకు ఆదురా రాయబావా అరే ఎట్రా ఇయో బావా ఇయో ఇట్లా ఉయ్యాలే ఇట్లా ఉయ్యాల బావా బెండ ఇయో ఇట్లా ఏం చెప్తున్నావురా దాబా పుత్తా బిడ పుత్తా ఏను ముట్టురా నేను భీము లేబకు రే ఏం చేస్తున్నావురా నాకు భయం అవుతుందిరా ఏనే ముట్టా ఇప్పుడు ముట్టా ఇది ముట్టా నేను పని కడుకోతున్నారా ముట్టరా మళ్ళీ బావా నాకు దిమాకు లేవకు అరే పిసైట్ లేచింది ఏమైంది పిల్లగా డల్గున్నావు నిర్దత్తలేదా పండుకో అనేమో కూర్చున్నావు చిన్న పోయి కాదే అమ్మమ్మ రేపు హోలీ పండుగ అమ్మను మీద హోలీ ఎట్లా పోయినో నాకు అర్థమవుతలేదు దాన్ని తుక్కు తుక్కు చేయండి పేన రెండు పండుగలకు నా ఇజ్జా తీసింది నా రాత మంచలేదే ఏమైంది పిల్లగా నీ రాత మంచలేదంటావు నీ రాతకేమైంది రేపు పొద్దుగాల పోయి దాన్ని నెత్తిన కోడిగుడ్డు కొడదాం దాని ముఖాన్ని కందెన ఊత్తాం దాన్ని తుక్కు తుక్కు చేసేద్దాంపా నీకెందుకు బాధ చప్పడకం అనుకో దానికి భయపడుతున్నావు బాగా ఎలుగుబెందుకే నీకు సాకులు కాక మీ అమ్మ మీద పట్టుకొచ్చినా ఉంటుంది ఆ చిన్నయ్య దండి నా ఇజ్జత ఓలో ముంగడ వేయిందో మణి అనుమ కూడా వేయింది సురజు అనుమ కూడా వేయింది ధనుషు అనుమ కూడా వేయింది వాళ్ళని తీసుకుపోయి నా ఇజ్జత్ నిలబెట్టుకుంటా దాన్ని తుక్కు తుక్కు వేసుడే కాదు నాని నిన్ను అంతగానం పేన పండ్లకు ఏం చేసిందా నిన్ను పేన పండగకు ఏం జరిగిందో ఇంకా కడేవుడు ఏంటి దా బయటికి రా కలర్ వస్తా ఆ ఇంట్లో వస్తా మళ్ళీ మా అత్త ఏడుస్తాయి నీకైతే బాగుంది నేను ఇప్పుడైతే అన్నం చేసిన అంటే నువ్వు కలర్ వస్తావా ఆలు వస్తా ఆలు పోతే ఇంట్లో అక్కడికి ఏమన్నా ఒప్పుడా ఇంత కలర్ వస్తే మీ అత్త ఎడితే అని ఇప్పుడే తిరగారా ఇప్పుడు ఒక్కసారి చెప్తే బయటికి రాలగారా నా మాట వింటుందా ఏంటి మూది ఇస్తున్నా మాయాలు కానీ కడుక్కుందాంపా అందరం కలిసి చూస్తామనే అమ్మమ్మ ఏం జరిగింది ఒక పెండల బొరి తాది 3 రోజులు జనం వచ్చి ఇంట్లో అన్నా అంత అన్నది ఒక పెండ పెండ వాసన వచ్చుడు కక్క వచ్చుడంత అయ్యో పిల్లగా నాకు ఒక్క మాట చెప్పినా ఆ కరుణాకరం తుక్కుతుకు చేయకపోదనా పెండల బొరిచి పొళ్ళు పొళ్ళు చేసి విడిచిపెడదాం మళ్ళీ వేసుకోపోతే నీకు సాధన కాక మీ అమ్మమ్మ తీసుకొచ్చిన వాటి దాంతో నేను నెయ్యిలా నా రాత మంచి లేదే మళ్ళా పేరు పండుకి ఏం చేసిందో తెలుసా అమ్మమ్మ నీకు
చెప్పుకుంటే మానం పోతుంది. ఆడలో పట్టుకొని వచ్చి నన్ను తుక్కు తుక్కు చేసింది. గడేవుడు నీకు మొత్తం అర్థమవుతుంది. ఏంటో కలర్ పట్టుకొని వచ్చినావు, నేను ఇట్లా పోతావా? కలర్ వస్తుందని రాబోతే నేను చూసేదానికి వచ్చిందా? ఓరియే, దానం చేసిన బట్టలు వేసుకున్నా, మేము దాక్కోవాలి. సక్కవాడు నేనెందుకు పోతా? వేరేసారి మంచిగా నేను కొత్త డ్రెస్ వేసుకొని ఉంటే నా మీద వచ్చి కలర్ ఎందుకు వచ్చినా? నేను ఇప్పుడు నిన్ను ఎందుకు ఇచ్చి పెట్టాలి? అవ్వ పోయా అంటే మళ్ళా తుకు తుకు వేస్తా. తక్కువరాడు బాగా పొలగా మధ్యాహ్నం తినటం అయింది. కీటాయి కూర నోలి ఆడతారా? నీ అక్కిన భార్య పట్టిందండి. ఓ పోరగాడు రారా రారా, కొడుకుడు కొడితే అయిపోగానే కలర్ ఎందుకు పోసినవి? ఉత్తగా 5 రూపాయలు వేస్తానే కలర్ పోసిందే. మళ్ళా కొడుకుడు కొట్టినా కానీ అయినా తానే సక్క అయ్యాడే. కడుకపోలేవు, ఈయన నిలిచి ఉండి ఉత్తాను ఏమో బెల్లం కట్టున్నా. నువ్వు తిండికే మరిగినావు పో. బుద్ధి నువ్వు కలర్ పోసినావా? బాగా దుత్తాయింది అయ్యా. మా దుత్తాయింది పో. అరే ఓడ కడుగు చూడాలా. అడగంగానే నువ్వు జల్లి అడుకపో. చూద్దాం బుద్ధిగా. నువ్వు సక్కావోలేవురా. ఇక పోరావు, ఇక్కడే అవుతుంది ఇంకా కలర్ వద్దిగా. ఇలా మరక్కుంటా కృష్ణ అనే అమ్మమ్మ. అది చిన్న చిత్రాన్ని ఆడవాళ్ళ ముంగట నా విలువ ఒట్టింది. ఎంత మానవ అనిపించాలి. ఆడ మా దోస్తు గారు ఉండదు, మా ఆడ కొద్దిమంది మొగలు ఉండదు. అలా ముంగట నవ్వుకుంటే ఇజ్జత్ ఏంది. ఇక మళ్ళీ ఏం చేయనో అర్థం కాక దేవుని కొన్ని ఇంటికి వచ్చిన. ఇంట్లో ఎడితే నువ్వు ఎక్కడ చేయమంటావా అని బాత్రూమ్లో కూడా ఎడిచింది. నా రాత మంచి లేదు. అయితే అయితే పిల్లగా బాధపడకు, రేపు పొద్దుగల 100 రూపాయలు ఇస్తా. కాటాన్ గుడ్లు తెచ్చి దాన్ని తుక్కు తుక్కు చేయి పిల్లగా. అది ఏం చేసినా నేను మెప్పించుకుంటాను, నీకెందుకు బాధ? 15 రూపాయలు బిడ్డ, 15 రూపాయలు బాధపడకు. అది ఏమో అనుకుంటుంది నా గురించి. ఇంకా దానికి తెలుతలేదు పండు. తుక్కు తుక్కు వేస్తా దాన్ని. తుక్కు తుక్కు వేసుడే దాన్ని. సంబరం అనిపిస్తుంది యారా, నల్లుకుంటున్నా. మీ గుడ్లు వేసుకొని అవుతావు, నేను వస్తాయి చూసుకుంటా అందరిని. అరే పోతే పోయి లేదంటే పోదాం. మనం ఇంకా మస్తు మందుకోవాలి. ఎప్పుడు వచ్చినా గిదెలు మీది.
అరే ఆడ గురించి తెలియదారా, పోతా అని అత్తాడు ఆడే తుక్ తుక్ అవుతాడు, ఇది కాదది పోదు సప్పుడే ఓంపా. అనూర్రా అనూర్రి, ఎత్తి పొడిసే మాటలు మాట్లాడుతురులే. అమ్మను నేను పోయానే, నా రాత మంచి లేదు, నా వాళ్ళు నాకే సపోర్ట్ లేరే, నేను పోతున్నా. ఇక ఎవరితో కానీ నేను పోయానే. నువ్వు అత్తనవాణి పాత బట్ట వేసుకొని ఉన్నా. అరే నేను పోయానే. నువ్వు అత్తనవానే కదా, నీ పాత బట్ట వేసుకొని ఉన్నా. నాయ్యా అనుకున్నా వారయ్యా.